सुब्बारेड्डी गारु एवरु सुब्बारेड्डी गारु जगन मोहन रेड्डी गारी मोचेती नीलू तागे वाळ्ळु सुब्बारेड्डी गारु जगन मोहन रेड्डी गारी पक्कन उन्नारु जगन मोहन रेड्डी गारु पदवुलिस्ते आ पदवुलु अनुभविस्तुन्नारु मरी सुब्बारेड्डी गारु इला काक इला मात्लाडतारु सुब्बारेड्डी गारु राजकीयंगाने लब्धि पोंदलेदु सुब्बारेड्डी गारु आयन कोडुकु आर्थिकंगा कूडा जगन मोहन रेड्डी गारु मुख्यमंत्रिगा उन्न रोजुल्लो आर्थिकंगा कूडा गट्टिगा गोप्पगा लाभपड्डारु मरी सुब्बारेड्डी गारु इला काकुंडा इंकेला मात्लाडतारु ఒక సుబ్బారెడ్డి గారే కాదు రేప్ సాయిరెడ్డి గారు కూడా మాట్లాడొచ్చు ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ళ టీమ్ లోనే ఉన్నాడు వాళ్ళ మోచేది కిందే ఉన్నారు రేప్ వాళ్ళు మాట్లాడినా ఆశ్చర్యపోనవసరం లేదు కానీ తెలిసి కూడా సుబ్బారెడ్డి గారైనా వైవి సుబ్బారెడ్డి గారైనా సాయిరెడ్డి గారైనా జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న నేను వాళ్ళ పేర్లను నేను రాసిన లెటర్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళలో ఏమైనా నిజాయితీ ఇంకా మిగిలుందా అని చూద్దామని ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తామని అమ్మ కూడా చూడాలని వీళ్ళకు మొత్తం నిజము తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి మనోభావాలు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు తెలుసు అయినా కూడా ఈ రోజు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నిజస్వరూపం బయటపడాలని నేను వాళ్ళని ఇన్క్లూడ్ చేశాను ముఖ్యంగా అమ్మకు అర్థం కావాలని లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ నా మటుకు నేనైతే నేను చెప్తున్నది నిజము అని నేను ప్రమాణం చేయగలను సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెప్తున్నది నిజము అని ఆయన ప్రమాణం చేయగలరా ఈ రోజు మీరందరూ ఉన్నారు మీడియా ద్వారా ఎంతో మంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు వీళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ అయితేనేమి సాక్షి అయితేనేమి ఇలాంటి వాటిలన్నిటిలో కూడా నలుగురు బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి మాండేట్ ఇది నిజమని నా బిడ్డల మీద ఈ రోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇదే కాదు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండంగా ఆ ఆఖరి రోజుల్లో నాన్న ఒక రోజు పాపకి ఇంకా తన ఆస్తులు తన షేర్స్ పాపం పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదే అని బాధపడి అడిగితే ఆ రోజు జగనన్న గారు మూడు అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్న జగనన్న గారు నాన్నకిచ్చిన మాట నాన్న ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్ళల్లో నేను మొదటి వాణ్ణి అన్నాడు డోంట్ వరీ డాడ్ అన్నాడు ఇది నిజమని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నా మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద తన మనవళ్ళ మీద ప్రమాణం చేసి
నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పగలరా? లేదా జగన్ మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? సుబ్బారెడ్డి గారు అన్న మాట భారతీకైతేనేమి జగతికైతేనేమి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారట, వాళ్ళ పేర్లు పెట్టుకునేటట్టు ఆ రోజు కుదిరింది కాబట్టి ఆ ఆస్తులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారి భారతీ గారి అన్నట. ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టి. ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు సరే ఏదో ఈ పేర్లు పెట్టుకుంటాము అని వాళ్ళు ముచ్చట పడుతున్నారు కాబట్టి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం నష్టం లే అని రాజశేఖర్ రెడ్డి గారు అనుమతించారు కాబట్టి ఆ రోజు ఆ పేర్లు పెట్టుకోవడం వీలైంది. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్ళే అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఇంకా సుబ్బారెడ్డి గారు ఏమన్నారు? ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారట. మరి ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్ళాలి కదా అన్నారు సుబ్బారెడ్డి గారు. మరి ఆ లెక్కన ఆస్తులు భారతీ గారి అయితే భారతీ గారు కూడా జైలుకు వెళ్ళాలి కదా? మరి ఇన్ని రోజులు ఆస్తులు షేర్లు భారతీ గారి పేరు మీద ఉండి కూడా భారతీ గారు జైలుకు వెళ్ళలేదు కదా? ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. ఆస్తులు ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఎవరు చేశారు అన్నది చూసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఉండొచ్చు. సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది. అయినా సుబ్బారెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా, ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చేది ఉంటే